అన్నదాతకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. 28 నుంచి అర్హులైన రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుగనకు కసరత్తు చేసిన వ్యవసాయ ఆర్థిక శాఖలు ప్రస్తుత యాసంగి సీజన్లో మొత్తం 7600 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానాకాలంలో మొత్తం 1.5 కోటి ఎకరాలకు చెందిన 63.25 లక్షల కమతాలకు సుమారు 7.50 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. గత జూన్ నుంచి ఈ నెల 10 వరకు భూముల క్రయ విక్రయాలతో రెవెన్యూ రికార్డులో నమోదైన రైతుల పేర్లను ఈ నెల 31లోగా నమోదు చేయాలని ఏఈఓలను వ్యవసాయ శాఖ ఆదేశించింది. కొత్తగా భూములను కొనుగోలు చేసిన రైతులు ఆధార్ పట్టాదారు పాస్పుస్తకం రెవెన్యూ ఖాతా వివరాలను తెచ్చి ఇస్తే రైతు బంధు పోర్టల్లో వివరాలను ఈఓలు నమోదు చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి ఈ నెల 10 వరకు కొత్తగా 20,000 మంది భూములు కొనుగోలు చేసినట్లుగా అధికారులు అంచనా వేశారు. వారి వివరాలను ఏఈఓలు నమోదు చేస్తేనే రైతు బంధు సొమ్ము వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. సంగారెడ్డి పటాన్చెరు మండలం